హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే వెల్లుల్లిపాయ పచ్చడి ఈ పచ్చడి రోజుకి ఒక్క ముద్ద తిన్నా చాలండి ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం కూడా కరిగిపోతుంది ఒకవేళ మన ఇంట్లో కూరగాయలు లేకపోయినా ఇలాగ పచ్చడి తయారు చేసి పెట్టుకుంటే దాదాపుగా ఆరు నెలల పాటు నిల్వ ఉంటుందండి వేడి వేడి అన్నంలో అంత బొట్టు నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి ఈ రెసిపీని పర్ఫెక్ట్ కొలతలతోటి ఎలా తయారు చేసుకోవాలో అలాగే దీనికోసం మనకి ఏమేం కావాలో చూద్దామా ముందుగా ఈ పచ్చడి తయారు చేసుకోవటానికి ఇక్కడ నేను ఒక కప్పు వెల్లుల్లిపాయలను తీసుకున్నాను దీని మీద ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా నీట్గా తీసేయండి పొట్టుని తీసేసి వీటి మొత్తాన్ని మనం ఒక కప్పులోకి యాడ్ చేసుకొని ఓ పక్కన పెట్టుకుందాము కొలత అనేది గా ఉండేలాగా చూసుకోండి మనకి పచ్చడి సూపర్ టేస్టీగా వస్తుంది ఒక కప్పు వెల్లుల్లిపాయలకి ఇక్కడ నేను వంద గ్రాముల చింతపండుని వేడి నీళ్ళలోకి వేసి పదిహేను నిమిషాల పాటు నానపెట్టాను చింతపండు మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తటి గుజ్జులాగా తయారు చేసుకోండి చింతపండులో ఈనలు విత్తనాలు లేకుండా చూసుకోండి చింతపండు గుజ్జు మీరు తడి తడిపెట్టారు కదా ఈ పచ్చడి ఎలా నిల్వ ఉంటుంది అనే డౌట్ మీకు రావచ్చు ఈ గుజ్జుని మనం చక్కగా మళ్ళీ ఉడకపెట్టుకుంటామండి ఈ మొత్తాన్ని కూడా మనం మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకొని ఓ ఉంచుకోండి చూడండి ఇలాగా మొత్తం కూడా మనకి పులుసు లాగా తయారై పక్కన కాదండి ఏ పచ్చడికైనా కూడా నూనె అనేది చాలా ఇంపార్టెంట్ ఈ నూనె అనేది మనం మంచి నూనె తీసుకుంటేనే పచ్చడి రుచి అనేది పదింతలు మనకి ఇంకా రుచి అనేది పెరుగుతుంది ఇక్కడ నేను ఈ పచ్చడి పెట్టుకోవటానికి వేరుశనగ నూనెని వాడుతున్నాను అది కూడా ఇదయం మంత్ర గ్రౌండ్నట్ ఆయిల్ అండి పప్పు నూనె అంటే వేరు శనగలతో తయారు చేసి ఉంటుంది దీన్ని మనం ఇంగ్లీష్లో గ్రౌండ్నట్ ఆయిల్ అని చెప్పని పిలుస్తాము చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఈ ఆయిల్ ఎస్పెషల్లీ ఇలాంటి పచ్చళ్ళకి మనం దోశ కాల్చుకునేటప్పుడు తింటే ఎక్సలెంట్ టేస్ట్ ఉందండి వన్ లీటర్ ప్యాక్ మనకి అవైలబిలిటీలో ఉంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి రెండు వందల ముప్పై రూపాయలకే మనకి లీటర్ ఆయిల్ అనేది దొరుకుతుంది మనం ఏ రెసిపీ చేసినా కూడా ఈ ఇదయం మంత్ర ఆయిల్ని యూజ్ చేసినట్లయితే టేస్ట్ అనేది టెన్ టైమ్ ఇంక్రీజ్ అవుతుందండి మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని డైరెక్ట్గా ఇంటికి హోమ్ డెలివరీ చేసుకోవచ్చు దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి దీని ప్యాకింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది అంటే ఆయిల్ అనేది లీకేజ్ అవ్వకుండా మనకి చాలా పర్ఫెక్ట్గా వీళ్ళు సెండ్ చేస్తున్నారు మనం ఈ పచ్చడికి సరిపడా ఒక వంద గ్రాముల నూనెని తీసుకోవాలండి ఈ వంద గ్రాముల నూనె మొత్తాన్ని కూడా మనం బాండీలోకి యాడ్ చేసుకుందాము బాటిల్ ప్యాకింగ్ కానీ క్వాలిటీ కానీ ఆయిల్ కానీ చాలా ఎక్సలెంట్ ఉందండి తడిలేని పొడి బాండీని తీసుకోండి ఈ బాండీలోకి ముందుగా మనం తీసుకున్న ఈ నూనెని వంద గ్రాముల పాటు యాడ్ చేసుకోవాలి ఈ నూనె మరీ ఎక్కువ వేడవాల్సిన అవసరం లేదండి లైట్గా వేడిగా అయ్యాక దీంట్లోకి ఒక్క స్పూను ఆవాలని యాడ్ చేసుకోండి ఈ ఆవాలన్నీ కూడా మనకి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది అలాగే ఒక చిటికెడు మాత్రమే ఇంగువని వేయండి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదండి ఆ గుజ్జు మొత్తాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేయండి ఈ పచ్చడి కాదండి ఏ పచ్చడి తయారు చేసుకునేటప్పుడైనా కూడా మనం తడి లేకుండా ఉండేలాగా చూసుకోవాలి అంటే మన స్పాచ్లకు కానీ మిక్సీ జార్కి కానీ బాండీలకు కానీ మన చేతులకు కానీ తడి లేకుండా చూసుకోండి అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా మనకి వస్తుంది ఇలాగ ఈ గుజ్జు మొత్తాన్ని కూడా నూనెలోకి కలుపుకుంటూ కనీసం ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు అంటే ఈ గుజ్జంతా కూడా కొంచెం తిక్కగా అయ్యేదాకా ఉడకనివ్వాలి పచ్చివాసన అంతా కూడా పోవాలండి చూడండి ఇలాగా మనకి పాటు గుజ్జు అంటే మూడు నిమిషాల పాటు ఊడి దీంట్లోకి ముందుగా మనం ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు ఉన్నాయి కదా ఆ వెల్లుల్లిపాయ రెబ్బలు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాం ఈ వెల్లుల్లిపాయ రబ్బల్ని ఇక్కడ వేయటం వల్ల మనకి పులుపు అనేది చక్కగా పడుతుందండి వెల్లుల్పాయలకి డైరెక్ట్ గా నూనెలోకి వేసి వెల్లుల్లిపాయలని ఫ్రై చేయకూడదు ఇలాగ వేయటం వల్ల మనకి నూనెలో వేగుతూ అలాగే పులుపుకి పడుతూ ఉంటుంది ఇలాగ మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపి ఇంకొక మూడు నిమిషాల పాటు కుక్ అయ్యేలాగా చూసుకోవాలి అంటే టోటల్ మనం ఆరు నిమిషాల పాటు ఉడకలిచ్చినట్టు స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా కూడా గోరువెచ్చగా అయ్యేలాగా చూద్దాము ఈలోపు బాండీలోకి చిన్న బాండీలోకి ఒక్క స్పూను మెంతుల్ని ఇలాగ గా వేడి చేయండి అలాగే ఒక్క స్పూను ఆవాలని అలాగే ఒక్క స్పూను జీలకర్రని కూడా వేయండి మనకు పచ్చడికి తగ్గట్టు క్వాంటిటీ చెప్తున్నాను ఆవాలు మెంతులు జీలకర్ర ఈ మూడు కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకోండి సరిపోతుంది ఇలాగా గా గోరు గోరువెచ్చగా అయ్యేలాగా చూసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటి మొత్తాన్ని కూడా మనం మరొక మిక్సీ బౌల్లోకి తీసుకుందాం మొత్తం అంతా కూడా మెత్తటి పౌడర్ అయ్యేలాగా చూసుకోవాలండి ఈ పొడిని కూడా మనం ఒక పక్కన పెట్టుకుందాము ఈలోపు మనకి ఈ చింతపండు గుజ్జు అంతా కూడా గోరువెచ్చగా అయిపోయింది దీంట్లోకి మనం ముందుగా పౌడర్ చేసుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర పొడిని యాడ్ చేసుకుందాము ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి మొత్తానికి సరిపడా మనం ఉప్పు కారాల్ని కూడా వేసుకుందామండి వంద గ్రాముల చింతపండుని అలాగే ఒక కప్పు వెల్లుల్లిపాయలకి ఇక్కడ నేను ఒక కప్పు దాకా కారాన్ని యాడ్ చేస్తున్నాను అలాగే ముప్పావు కప్పు దాకా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి కళ్ళు ఉప్పు కాకుండా నార్మల్ ఉప్పు వేసినప్పుడు ఖచ్చితంగా కారానికన్నా పావు వంతు తక్కువగానే వేసుకోవాలి అంటే మీకు స్పూన్ కొలతలతో కూడా చెప్తాను చూడండి మూడు స్పూన్ల కారము రెండు స్పూన్ల ఉప్పు అలాగే ఒక చిటికెడు పసుపును కూడా వేసి ఈ ఉప్పు కారం పసుపు అంతా కూడా దీంట్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము మనకి నూనె అంతా కూడా పీల్ చేసుకున్నట్టు అవుతుంది కానీ మీరేమి కంగారు పడద్దు మనం నెక్స్ట్ డే చూసినట్లయితే ఉప్పంతా కూడా చక్కగా కరిగి నూనె అంతా కూడా బయటకు వస్తుంది ఉప్పు నూనె మొత్తాన్ని కూడా పీల్చుకుందండి ఒక రోజు ఆగాక ఈ పచ్చడిని మనం వేడి వేడి అన్నంలోకి తింటే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుందండి నా మాట నమ్మి ఒకసారి ఈ పచ్చడిని తయారు చేసుకోండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మన బాడీలో ఉన్న కొవ్వు అంతా కూడా కరగటానికి ఇమ్యూనిటీని పెంచడానికి ఈ వెల్లుల్లిపాయల పచ్చడి అనేది చాలా యూజ్ అవుతుంది ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరూ కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు నా వీడియో మీకు నచ్చిందండి అయితే ఒక చిన్న లైక్ చేయండి ఈ పచ్చడిని మీద ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో అంటే తడిలేని గాలిపోని డబ్బాలో పెట్టుకుంటే ఆరు నెలల పాటు వస్తుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బై బై